మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొదటి అధిక శ్రావణ శనివారం. అధిక మాసంలో వచ్చే శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. భక్తులు వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తూ ఉంటారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం గణపతి లేదా అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు. ఇలా ఆయా రోజుల్లో ఆ దేవుళ్లను పూజించటం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఇష్టం. ఎందుకంటే ఓంకారం ప్రభవించిన రోజు శనివారం. శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లను శనీశ్వరుడు పీడించటని మాట ఇచ్చిన రోజు శనివారం. వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం. ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తోండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే. వెంకటేశ్వర స్వామి సుదర్శనం పట్టినది కూడా శనివారమే. అందుకే ఏడుకొండల వాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం. అందులోనూ ఈ అధిక మాసంలో వచ్చే శనివారాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. అయితే ఈ అధిక శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు, నెల తిరిగేసరికి అద్భుతం జరుగుతుంది. లాభము, అదృష్టము, ఆనందము అన్నీ కలిసి వస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అధిక మాస శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు రాము అనే అబ్బాయికి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎలా కలిగిందో తెలిపే కథను విందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము తెలివైన వాడే, కానీ బద్ధకం చాలా ఎక్కువ. ఉదయం లేటుగా లేస్తాడు, గురుకులానికి లేటుగా వెళ్తాడు. ఏ పని ఎలా చేయాలో తెలుసు, కానీ పని చేయడానికి బద్ధకం. ఇంట్లో ఎప్పుడు పని చెప్పినా వాయిదా వేసేవాడు. రాము చేత పనులు చేయించడానికి వాళ్ళ అమ్మ ఎన్నోసార్లు అరుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత చెప్పినా రాము పని చేయకపోతే వాళ్ళ అమ్మే చేసేసుకునేది. రాము గురించి వాళ్ళ అమ్మ చాలా దిగులు పడేది. ఈ బద్ధకం చేత రాముకు ఎవ్వరూ స్నేహితులు కూడా లేరు. రాము మటుకు పనులు చేయడానికి తనకు ఏదైనా అద్భుత శక్తి ఉంటే బాగుంటుందని కలలు కనేవాడు. ఇలా ఉండగా ఒకసారి గురుకులం నుంచి వస్తూ ఉండగా దారిలో ఏదో మెరుస్తున్న వస్తువు కనిపించింది రాముకు. దగ్గరకు వెళ్ళి చూశాడు. అది ఒక ఉంగరం, బాగా మెరుస్తుంది. అందులో ఏదైనా మహిమ ఉండవచ్చేమోనని తీసుకొని పెట్టుకున్నాడు. ఉంగరం పెట్టుకున్న వెంటనే ఒక గొంతు వినిపించింది. రాము, నేను ఒక గంధర్వుడను. నా కుమారుడు భూలోకం వచ్చినప్పుడు ఈ ఉంగరం జారి విడిచాడు. ఇది మహిమగల ఉంగరం. కోరిన పనులు కష్టపడకుండా తీరుస్తుంది. ఈ ఉంగరం నీకు ఉపయోగపడగలదు. పౌర్ణమి వరకు ఈ ఉంగరం భూలోకంలోనే ఉంటుంది. ఈ 3 దినాలు నీవు ఉంగరం వాడుకోవచ్చు. 4వ రోజు ఉంగరం మాయమైపోతుంది అని ఆ గొంతు పలికింది. ఉంగరం దొరికినందుకు రాము చాలా సంతోషించాడు. గంధర్వుడికి కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత రాము ఉంగరం ఎలా పనిచేస్తుందో చూడాలనుకున్నాడు. ఉదయం లేచిన వెంటనే ఉంగరం తలుచుకుని ఏది కోరితే అది కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఒకరోజు లేటుగా లేవటం వలన రాము గురుకులానికి వెంటనే వెళ్ళాలి అనుకున్నాడు. ఉంగరాన్ని తలుచుకున్నాడు, వెంటనే గురుకులంలో ఉన్నాడు. వాళ్ళమ్మ అంగడికి వెళ్ళి సరుకులు తెమ్మన్నది. ఉంగరాన్ని తలుచుకున్నాడు, వెంటనే పని అయిపోయింది. బయట వర్షం పడుతుందా అని వాళ్ళమ్మ అడిగితే ఉంగరం వాడాడు. గురుకులానికి టైంకి వెళ్ళడానికి ఉంగరం వాడాడు. ఇంచుమించు అన్ని పనులకు ఉంగరం వాడాడు రాము. అన్నిటికీ ఉంగరం సహాయం తీసుకోవటం చేత ఆలోచించటం మానేశాడు. మేధస్సు తగ్గిపోయింది. నడకలేదు, వ్యాయామం లేదు, పనులు చేసే విధానం కూడా మర్చిపోయాడు. 3 రోజులు అయిపోయింది. 4వ రోజు ఉదయం లేటుగా లేచాడు. లేచిన వెంటనే ఏమేం కావాలో చెప్పాడు, కానీ తన దగ్గరకు ఏమీ రాలేదు. చేతికి ఉంగరం కోసం చూశాడు, కానీ ఉంగరం లేదు. అప్పుడు గంధర్వుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అంతా అర్థమయ్యింది. ఉంగర మహిమ లేకపోవటంతో పనులు సొంతంగా చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. గురుకులంకి లేటుగా వెళ్ళాడు. తిట్లు తిన్నాడు. సరుకులు తేవడానికి చాలా ఆలస్యమయ్యింది. అమ్మకు కోపం వచ్చింది. రోజూ ఉంగరం సహాయంతో చేసే పనులు చేయడానికి చాలా కష్టపడ్డాడు రాము. ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు గంధర్వ గొంతు వినిపించింది.
నాయనా రాము ఎలా ఉన్నావు? నిన్ను చూస్తే చాలా జాలి వేస్తుంది. మీ అమ్మ గొప్ప దైవభక్తురాలు, ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఎప్పుడూ నీ గురించే కోరుకుంటూ ఉంటుంది. నిన్ను పరీక్షించదలిచి నేనే ఈ ఉంగరం నీకు దొరికేటట్లు చేశాను. నువ్వు ఏమాత్రం మారలేదు, బద్ధకం వదలలేదు. నేను మీ అమ్మ నిత్యం కొలిచే వెంకటేశ్వర స్వామివారిని, గంధర్వుడను కాను అని చెప్పాడు భగవంతుడు. అప్పుడు రాము, నమో వెంకటేశ, నమో వెంకటేశ, నా కోసం వెంకటేశ్వర స్వామి వచ్చాడా, ఎంత అదృష్టవంతుడను నేను అన్నాడు రాము. అప్పుడు వెంకటేశ్వర స్వామి, ఇది మీ అమ్మ చేసుకున్న పుణ్యం నాయన. ఆ మహాభక్తురాలు కడుపున పుట్టడము నీ అదృష్టం. నా భక్తురాలి బాధ చూడలేక నీ బాగు కోసం తప్పిస్తున్న ఆమెకు సహాయం చేయడానికి నేను రావాల్సి వచ్చింది మరి. కానీ ఒక విషయం చెప్పక తప్పదు, మనం చేయాల్సిన పనులు మనమే కష్టపడి చేసుకోవాలి. అప్పుడే తృప్తి కలుగుతుంది, పనులు అలవాటవుతాయి, శరీరానికి వ్యాయామం కూడా లభిస్తుంది. ఆపద సమయాల్లో కానీ, శక్తికి మించిన పనులు చేయాల్సి వచ్చినప్పుడు కానీ మన ప్రయత్నం చేస్తూ దేవుని మీద భారం వెయ్యాలి. దేవుడు సహాయం అందిస్తాడు, అంతేకాని ప్రతి చిన్న విషయానికి బద్ధకంతో ఉండకూడదు. ఎక్కడైనా నీ పనులు, ఇంటి పనులు బద్ధకం వదిలి చేసుకో. అవకాశం ఉంటే వేరే వాళ్లకు కూడా సహాయం చెయ్యి. స్నేహితులు నీ జీవితంలోనికి వస్తారు. శక్తికి మించిన పనులు చేయాల్సి వచ్చినప్పుడు నీ ప్రయత్నం చేస్తూ దేవుని మీద భారం వెయ్యి. నన్ను తలుచుకో, నీకు తప్పక విజయం లభిస్తుంది అని వెంకటేశ్వర స్వామి వారు రాముకి చెప్పి అంతర్ధానమైపోయారు. రాము తన తప్పు తెలుసుకున్నాడు. అమ్మ తన కోసం ఎంత తపిస్తుందో తెలుసుకున్నాడు. అప్పటి నుండి బద్ధకం వదిలి కష్టపడి చదువుకొని అమ్మకు సహాయం చేస్తూ మంచి వ్యక్తిగా జీవితంలో స్థిరపడ్డాడు. ఇక వీడియోలోకి వస్తే, అధిక శ్రావణ శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతి. ఈ అధిక శ్రావణ శనివారం రోజు ఆడవారు చక్కగా ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసుకొని మంచి వస్త్రాలు ధరించి పూజగదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకు బొట్లు పెట్టండి. ఆ తర్వాత స్వామివారి ఫోటో ముందు ఒక పిండి దీపం పెట్టాలి. ఇలా పిండి దీపం పెడితే శుభం, లాభం, అదృష్టం, ఆనందం అన్నీ కలిసి వస్తాయి. మరి ఆ పిండి దీపం ఎలా పెట్టాలంటే, ముందు బియ్య పిండిలో బెల్లం తురుము, పాలు కలిపి చలిమిడి చేసుకోవాలి. ఆ చలిమిడిని ఒక ప్రమ్మిదలాగా చేసుకొని ఆ పిండి ప్రమ్మిదను స్వామివారి ఫోటో ముందు పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఆ ప్రమ్మిదలో 2 వత్తులు కానీ, 3 వత్తులు కానీ, 7 వత్తులు కానీ వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోవాలి. ఈ దీపానికి బొట్లు పెట్టి పూలు సమర్పించాలి. ఇలా పెట్టే దీపాన్ని పిండి దీపం అంటారు. ఇలా పిండి దీపాన్ని పెట్టిన తర్వాత వడపప్పు, పానకము నైవేద్యంగా పెట్టి అష్టోత్తరాలు చదువుకోవాలి. శనివారం ఉదయం పరగడుపున ఏమీ తినకుండా ఈ దీపం పెడితే చాలా మంచిది. ఇలా అధిక మాసంలో వచ్చే అన్ని శనివారాలలో కూడా వెంకటేశ్వర స్వామి వారి ముందు పిండి దీపం పెడితే నెల తిరిగేలోపు అద్భుతం జరుగుతుంది. పెళ్ళి కావాలని కోరుకునేవారు ఉద్యోగం, సంతానం, అప్పులు, ఇలా ఏ సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అధిక శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ విధంగా పిండి దీపారాధన చేసి సకల సౌభాగ్యాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.